పెట్టే 80 నుంచి 150 రూపాయలు టికెట్ అనుకుంటే, ఆ 80 రూపాయలు 150 రూపాయలు టికెట్ వర్త్ వర్మ వర్త్ పక్కా హిట్, వర్త్ షూ షాట్ బ్లాక్ బాస్టర్. చాలా ప్రాపర్గా అనలైజ్ చేసి తీసా. పెద్దవాళ్ళు పెడితే మార్కెట్ అవుతుంది అనేది అవుతున్నాయి, అవనేటి కూడా ఉన్నాయి ఉదాహరణలు. పెద్ద పెద్ద యాక్టర్లు చేసిన సినిమాలు అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు నీ సినిమా ఉంది, దీన్ని నువ్వు జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఫేస్ కావాలి అదర్ దాన్ శ్రీకాంత్ రెడ్డి. నీ సినిమా ఎవరున్నారంటే నువ్వు ఏది చెప్పినా నీ పేరే చెప్పుకుంటున్నావు. నేను అడిగేది అది అంటే ఇది యూట్యూబ్లో ఫేస్బుక్లో అట్లా వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ అట్లా నాకు ఒక 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 100,000 మంది చూసినా నా బడ్జెట్ వచ్చేస్తుంది. యాజ్ పర్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం నాకు ఈ బడ్జెట్ ఎక్కువ, బట్ సినిమాకి ఈ బడ్జెట్ చాలా తక్కువ, 2 crores అనేది. నేను 2 crores పెట్టాను ఈ సినిమాకి. అయితే 1 లక్ష నుంచి 2 లక్షల మంది చూస్తే నా సినిమా డబ్బులు వచ్చేస్తాయి. అండ్ పాయింట్ వన్, ఒకవేళ ఇది పోయినా ఐ నో రిగ్రెట్, ఎందుకంటే చాలా నేర్చుకున్నా ఈ సినిమా చేసే ప్రొసీజర్లో. అండ్ నా ఓన్ మనీ, వడ్డీకి కూడా తేలేదు, ఎవరి దగ్గర అప్పు తేలేదు, ఏ ప్రొడ్యూసర్ని ఎత్తిన చేయబెట్టలేదు. సో నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి, నేను లాంగ్వేజ్ ఆలోచిస్తున్నాను, ఇక్కడే ఉండాలి. అండ్ నాకు లగ్జరీ లైఫ్ ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడికి ఇలా వచ్చా కానీ నార్మల్గా ప్యాంటు చొక్క సింపుల్గానే ఉంటాను. సో ఈ సినిమా పోయినా అదే కృష్ణనగర్లో నార్మల్గా తిరుగుతాను. అండ్ ఇంకో సినిమా మళ్ళీ వీడియో చేస్తాను, ఇంకో సినిమా మళ్ళీ తీస్తాను. అండ్ ఈ సినిమా ఎవరి కోసం ఆడాలంటే మా హీరోయిన్ కోసం ఆడాలి, మా విలన్ కోసం ఆడాలి, రాఖీ భాయ్ అనే ఒక అబ్బాయి ఒక అతను చేశాడు, అండ్ మా కమీడియన్ కోసం ఆడాలి. అండ్ 200 మంది జూనియర్ ఆర్టిస్టులని, జూనియర్ ఆర్టిస్టులు కొత్త కొత్త వాళ్ళకి డైలాగులు ఇచ్చాయి సినిమాలో. రౌడీలకు డైలాగులు ఇచ్చా. యాక్చువల్ చాలామంది ఇవ్వరు డైలాగ్స్, వాడు ఎదుగుతాడు రా అని. నేను డైలాగులు ఇచ్చా, ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఇచ్చా. అంటే మళ్ళీ కథను చెడగొట్టకుండా ప్రాపర్గా, అంటే వాళ్ళు ఎదుగుతారు, ఎప్పటి నుంచో ఉన్నారు కృష్ణానగర్లో, వాళ్ళకు ఇచ్చే అవకాశాలు. సో వాళ్ళ కోసం ఈ సినిమా ఆడాలి. నాకంటూ ఛానల్ ఉంది, నెలకు 20,000 వస్తుంది వీడియోలు చేస్తుంటే. అండ్ ఐల్ బీ హ్యాపీ. అండ్ ఈ మూవీ షూట్ చేయ బ్లాక్ బాస్టర్ కుదరకపోతే ఇవన్నీ చెప్తున్నా ఉదాహరణ. సరే బ్రదర్, ఇప్పుడు 2 crores పెట్టాను అన్న సినిమాకి, అండ్ అంటే ఎక్కడి నుంచి ఫైనాన్స్ తీసుకురాకుండా ఓన్లీ మీ మనీయే ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశాను అన్నమాట. అసలు శ్రీకాంత్ రెడ్డి సంపాదన ఏంటి? అసలు యూట్యూబ్గా హార్డ్లీ 2 ఇయర్స్ చేస్తున్నారు, మధ్యలో కరాటే కళ్యాణి గారి ఇష్యూ వచ్చింది, అన్ని తర్వాత కొంచెం బ్రేక్ రావడం జరిగింది. అంటే ఈ యూట్యూబ్ నుంచి మీరు సంపాదించేది ఎంత? అసలు ఎంత మనీ సంపాదించారు? 2020 నుంచి 2022 జూన్ వరకు నేను 1.30 crores సంపాదించాను ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండింటిలో కలిపి. అప్పుడు బాగా రెవెన్యూ వస్తుండే. ఓకే. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, వచ్చాయి. ఇప్పుడు ఫోన్స్ ఎక్కువైపోయినాయి, ఇంటర్నెట్ ఎక్కువైపోయింది, ఇంకా ఈ గత 2 ఇయర్స్లో ఇంకా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు చేశారు, చేస్తున్నారు, అందువల్ల రెవెన్యూ డిస్పర్స్ అయిపోయింది. వాళ్ళు చేయడం తప్పనట్లేదు, ప్రతి ఒక్కరు కష్టపడాలి, ఎదగాలి. సో అలా డిస్పర్స్ అయింది, రెవెన్యూ తగ్గింది, అప్పుడు బాగా వచ్చింది. ఆ డబ్బును నేను వేస్ట్ చేయకుండా కూడబెట్టి సినిమాకి పెట్టాను. అవన్నీ నేను అమ్మాయిలతో వీడియోలు చేసి, అబ్బాయిలతో వీడియోస్, కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్, రకరకాల వీడియోస్ చేశాను, సంపాదించాను. వాళ్ళలో కొంతమందికి ఫేమెంట్స్, కొంతమంది ఫ్రెండ్స్, అట్లా వీడియోస్ చేశాను. అంటే ఇప్పుడు అమ్మాయిలతో వీడియోలు చేశాను అన్నారు కదా, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యూట్యూబ్లో మీరు 2020 కొంచెం ప్రాంక్లు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే టైంలో ఒక అమ్మాయిలను పెట్టి కొంచెం అసభ్యకరంగా చేస్తున్నాడు, ఈ అబ్బాయి కావాలని చేస్తున్నాడు, అట్లాంటివి చేసి మిమ్మల్ని చూసి ఒక 4 నేర్చుకుంటున్నారు అట్లా చేయడం అనేది, అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ అంటే, అది జరిగిన మిస్టేక్ ఏంటంటే, అసభ్యకరమైన నాకు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, అది నా ఎడిటర్ మిస్టేక్ అనమాట. నేను ఈ కొత్తపేట గ్రామం అనే సినిమా చెప్పా చూడండి, ఆ సినిమా వర్క్ ప్రాసెస్లో నా సినిమాని, నా ఛానల్ని అతనికి అప్పచెప్పా. అతను విలేజ్లో ఉంటాడు. అతను ఏం చేశాడంటే, థంబ్నైల్స్ ఎక్కువ బోల్డ్గా పెడితే వ్యూస్ వస్తున్నాయని ఒక 40-50, 40-60 వీడియోలకు అవి పెట్టాడు. థంబ్నైల్స్, బోల్డ్ థంబ్నైల్స్ పెట్టాడు. ఓకే. కంటెంట్ ఓపెన్ చేస్తే నథింగ్, ఒక అమ్మాయి నిలబడతా, నేను నిలబడతా, షార్ట్ ఫిల్మ్ టైప్, క్యూట్ లవ్ ప్రపోజల్ అట్లుంటుంది, నథింగ్ రాంగ్. యాక్చువల్గా చాలా బేసిక్ కంటెంట్ అది యాక్చువల్లీ. ఓకే. ఆ థంబ్నైల్స్ పెట్టడం వల్ల అది అడల్ట్లో పడింది. అడల్ట్ అంటే అది అబ్జెక్టివ్, అది తప్పు కూడా కాదు. అడల్ట్ కూడా మళ్ళీ ఏం పెద్ద తప్పు కాదు. అది అడల్ట్ అంటే 18+ అని అర్థం, పెద్ద వాళ్ళని అర్థం అంతే. అడల్ట్ అంటే బూత్ అని చాలామంది అంటారు. అడల్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది, ఏ రేటెడ్ అంటే పెద్ద వాళ్ళకి, మంచి మంచి చెడు తెలిసిన వాళ్ళకని అర్థం అంతే. దాన్ని బూత్ అంటారు కొంతమంది మీడియా ఛానల్స్. సో దానివల్ల నాకు ఆ పేరు పడింది ఆ థంబ్నైల్స్ వల్ల. బట్ ఓపెన్ చేస్తే కంటెంట్ చాలా నార్మల్గా ఉంటుంది, నా దాంట్లో చాలా నార్మల్గా ఉంటుంది. అండ్ అలా చేస్తే రేటింగ్ వ్యూస్ వస్తున్నాయి బాగా. అండ్ ఆ కొత్త అమ్మాయిలకు కూడా అవకాశాలు చేయాలని వాళ్ళు నాతో చేశారు ఫేమ్ అవ్వాలని. కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు వాళ్ళల్లోనే. అండ్ కొంతమంది బాగా, ఐ మీన్ లైక్ హ్యాపీ, వాళ్ళకి పెద్ద సినిమాల్లో అవకాశాలు, సీరియల్లో అవకాశాలు రాలేదు, చాలా చీటింగ్ అవుతుంటారు, అగ్నీస యూట్యూబ్లో కనపడ్డావరా అనే సాటిస్ఫాక్షన్. దెర్ ఆర్ పీపుల్, కొంతమంది నాకు సపోర్ట్ చేశారు చాలామంది. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రాంకులు చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలు ఎవరినొకరు పెట్టుకోకుండా యాక్టర్గా, అంటే నువ్వు ఇంత సపోర్ట్ చేశాను, నేను హెల్ప్ చేశాను, కృష్ణానగర్లో ఉన్న వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేశాను, చాలామంది ఆర్టిస్టులు తీసుకొచ్చానన్న చెప్తున్నావు నువ్వు, ఒక రీజనల్ అంటే నీతో పాటు చేసిన అమ్మాయిలు చాలామంది ఆఫర్స్ రాకుంటారు, తెలుగు వాళ్ళు కావచ్చు, లేదా నువ్వు ప్రాంకులు చేసిన అమ్మాయిలు ఎవరిని తీసుకుని హీరోయిన్గా ఎందుకు పెట్టలేదు? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే,
ఇప్పుడు నీ మీద ఒక కథను నమ్ముకుని నేను వెళ్తాను, శ్రీకాంత్ రెడ్డి అన్న పర్లేదు, అక్కడ ఏ హీరో అన్న పర్లేదు అన్న, అట్లాంటప్పుడు కథను నమ్ముకున్నప్పుడు హీరోయిన్ ఎవరైతే ఉంది? ఏం జరిగిందంటే కథ రాసుకుని ఆడిషన్స్ మొదలుపెట్టినప్పుడు ఒక తెలుగు హీరోయిన్స్ నలుగురు అమ్మాయిలను ఒక మేనేజర్ పంపించాడు, జితేంద్ర అని ఉంటాడు అతను పంపించాడు. పంపిస్తే వాళ్ళని పిలిచాం కాఫీ షాప్కి. కాఫీ షాప్ పిలిపిస్తే వాళ్ళు వచ్చి, తెలుగు అమ్మాయిలు నలుగురు గురించే చెప్తున్నా, వాళ్ళ నలుగురు, నువ్వు హీరోనా, కొత్తోడివి, మేము పెద్దోళ్ళతో చేస్తాం, నీతో చేస్తే మాకు అవకాశాలు రావేమో, మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు కావేమో, నువ్వు హీరో ఏంటి అని నన్ను తక్కువ అవమానపరిచి మాట్లాడు. వాళ్ళు ఏం సినిమాలు చేయలే, దే ఆర్ జస్ట్ అప్కమింగ్ హీరోయిన్ మెటీరియల్ టైప్ వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు, ఏదో అడపాదడప ఎంజాయ్ చేద్దామనే టైప్ అని నాకు అనిపించింది ఆ మీటింగ్స్ తర్వాత. రావడం, నేను ఆర్డర్ పెట్టిన కాఫీ తాగడం, నన్నే తిట్టడం, పోవడం, ఇలా జరిగింది. తెలుగు వాళ్ళే నలుగురు హానెస్ట్గా, కొత్త వాళ్ళు అయితే దే ఆర్ అప్కమింగ్. కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళను, నా కథకు సరిపోయే వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, తెలుగు వాళ్ళే ఉన్నారు, చాలా బాగున్నారు. తమిళ అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది, అప్రోచ్ అయ్యాను, బట్ దే నెవర్ రిప్లైడ్ మీ. పైన మటుకు ఆర్టిస్ట్ కొలాబరేషన్ అంటారు, అప్రోచ్ అయితే రిప్లై ఇవ్వరు, లేదా ఏజెంట్ ద్వారా వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఎత్తారు, యాటిట్యూడ్ వినాలి కదా, వాయిస్ మెసేజ్ వినాలా, ఆర్ ఎల్స్ టెక్స్ట్ మెసేజ్ రిప్లై ఇవ్వాలి, సార్ ఐ కాంట్ ఆఫర్, ఏమి ఇవ్వకపోతే ఎలా? అది జరిగింది. ఇంకొంతమంది అదే నన్ను తక్కువ అంచనా వేశారు, అండ్ వాళ్ళు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంది, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ప్రొఫైల్స్ కాదు, వాళ్ళు అందంగా ఉన్నారు, సెట్ అవుతారు, బట్ హీరోయిన్ అంటే హీరోయిన్, హీరో అవరు, కష్టపడితే అవుతారు, పని చేస్తే అవుతారు, దానికి సంబంధించిన పని చేస్తే అవుతారని నా అభిప్రాయం. అది చేయాలి కదా వాళ్ళు, ఇంట్లో ఒప్పించుకోవాలి, చేయాలి. ఈ సినిమా అనేది కమర్షియల్ మీడియం, అయితే కమర్షియల్ మీడియం అంటే ముద్దు, రొమాన్స్, కుటుంబ కథ, చిత్రం, ఎమోషన్ అన్నీ పండాలి. వీళ్ళు హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్ పండాలి అంటే హీరో లారీ వేసుకొని బయటకు వెళ్తాడు కథలో, అమ్మాయి కుటుంబ బరువు బాధ్యతలు మొయ్యాలి. మొయ్యాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ పండాలి, వాళ్ళు పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ లవ్ ట్రాక్ ఉంటుంది, ప్రాపర్ లవ్ ట్రాక్. ఆ లవ్ ట్రాక్లో వాళ్ళిద్దరి మధ్య రెండు కిస్ సీన్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళిద్దరి మధ్య శోభనం సీన్ ఉంటుంది. ఇది ఒక కుటుంబ కథ చిత్రం, పెద్ద చిత్రం, పెళ్ళి అవుతుంది, పెద్ద కథ, మంచి గొప్ప కథ. అవన్నీ చూపించాలంటే ఈ సీన్లు ఈ తెలుగు హీరోయిన్స్ చెప్పా కొత్త వాళ్ళకి, ఇద్దరు ముగ్గురికి, అవి మేము చేయలేమన్నది. చేయలేనప్పుడు ఎందుకు ఇంకా ఇంట్లో హీరోయిన్గా రావడం ఎందుకు? ఏదో ఊరికి వచ్చే చేద్దామని అంటే ఎట్లా? ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, కమర్షియల్ సినిమా పండాలంటే ఇవి ఉన్నాయి నా కథలో, ఇవి అని వాళ్ళకి చెప్పిన, వాళ్ళు రిజెక్టెడ్. దెన్ ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, నా ఇమీడియట్గా వెళ్ళాలి, నా మేనేజర్ ఉన్నాడు, ఫోన్ చేశాను, అరే అవ్వట్లేదు, గెట్ సమ్ బాంబే ప్రొఫైల్స్ అన్నాను. బాంబే ప్రొఫైల్స్ అవి కూడా సెట్ అవ్వలేదు, నార్త్ ప్రొఫైల్స్ తీసుకురాకుండా అన్నాను. నార్త్ రాయచూర్ నుంచి ఒక అమ్మాయి చంద్రశిఖ అనే అమ్మాయి వచ్చింది, ఒక 5 మంది వచ్చారు. వాళ్ళలో షీఈస్ ద బెస్ట్, హంబుల్డ్ అండ్ డెడికేటెడ్, నా జీవితంలో నేను కలిసిన అమ్మాయిలో నెంబర్ వన్ తను. అంత వర్క్ కమిటెడ్ అమ్మాయి, ఎంత కమిటెడ్ అంటే తనకి యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, షూటింగ్లో చీర తన కొంగు, చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది. ఇక్కడంతా బ్లడ్ అంతా పడిపోయింది. ఈ ఇక్కడ చీర కొంగు కోసుకుపోయింది, అది చుట్టుకొని రాసుకొని చీర, ఇటు సైడ్ కొంగు ఉంటుంది కదా, దాన్ని రాసుకుపోయింది, ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ స్క్రాచ్. 3వ రోజే షూటింగ్, అప్పటికే 16 లక్షలు ఖర్చు అయింది. అన్కాన్షియస్ మోడ్లో ఉంది, నా చేతిలో ఎత్తుకున్నా నేను ఆమెని. తర్వాత నా కార్ లేదు, ఉన్న డబ్బంతా సినిమాకి పెట్టా. నేను టెంపోలల్లో, ఆటోలల్లో వెళ్ళేవాడిని షూటింగ్లకి, ఎందుకంటే నాకు కార్ లేదు, డబ్బులంతా సినిమా పెట్టా. కారు కొనుక్కోవచ్చు అందరు యూట్యూబర్ లాగా, నాకు ఈ డబ్బుకి, ఈ సినిమా పెట్టిన డబ్బుకి ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది. బట్ నేను సినిమా పెట్టా, ఎదగాలని పెట్టా, నా కోసమే పెట్టుకున్నా, ఎదగాలి, మంచి సినిమా చేయాలి, పేరు తెచ్చుకోవాలి అనే దానికోసం చేశా. అయితే అమ్మాయి అంత అన్కాన్షియస్ మోడ్లో కూడా, శ్రీకాంత్ నీకు అవసరమైతే సినిమా ఆపేయి, మార్క్స్ మానవు, లేట్ అవుతుంది, తీసేస్తావా, నన్ను తీసేయి, కొత్త లేదు, వెయిట్ చేస్తానంటే నేను రికవరీ అయ్యి వస్తాను అన్నారు. అంటే ఒక హీరోయిన్ హ్యాండ్ ఇస్తే సినిమా అయిపోద్ది, డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చిన సినిమా అయిపోద్ది, చిన్నది ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా అయిపోద్ది, ప్రొడ్యూసర్, ఎడిటర్, ఏదైనా అలాంటివి నేను కృష్ణానగర్లో కొత్త డైరెక్టర్గా చాలామంది దగ్గర చూశాను. అవన్నీ అనుభవాలతో తనకు డెస్టినీలో రాసింది ఈ సినిమా, తనకు కావాలని నేను ఫీల్ అవుతున్నా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షీఈస్ ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, గ్రేట్ యాక్టర్. సరే ఇప్పుడు అంటే ఓకే ఫైన్, అందుకు అమ్మాయిని పెట్టుకున్నారు. ఓకే, అమ్మాయిని పెట్టుకున్నారు, అంతా ఓకే. బట్ ఇందాక స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పారు కదా, అంటే నువ్వు హీరోనా అని అడిగారు. సో ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఒక ప్రాంక్స్ చేసుకుని యూట్యూబర్గా సినిమాల్లోకి వచ్చున్నావు. సో నీ గురించి నువ్వు ప్రాంక్స్ ఎలా చేస్తావో తెలుసు తప్ప నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తున్నావు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అలా అడగడంలో తప్పే ఉంది అంటే వాళ్ళకున్న డౌట్ కదా, నువ్వు కొత్త లేదు. చెప్పాను దే ఆర్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ 2 డేస్, వీఆర్ నాట్ ఇంట్రెస్ట్, వీఆర్ నాట్ ఇన్, ఇట్స్ ఓకే. అడిగారు కదా మీరు తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదంటే, జరిగిన ప్రొసీజర్ చెప్పాను అంతే. అంటే నాకు ఇంట్రెస్ట్ దాంట్లో తప్పలేదు కదా, తప్పులేదంటే అవమానించడం చెప్పే విధానం తీరు ఉంటుంది. అది కరెక్ట్ కాదు, బట్ నేను అనేది అదే. ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు మీరు వచ్చారు ఆటోమేటిక్గా నాతో సినిమా చే, నేను సినిమా చేసినాను, నా పక్కన చేయని అడిగితే డెఫినెట్గా ఒక వచ్చి ఏంటి ఎవరో వచ్చారు, వాళ్ళు కొత్త వాళ్ళే కదా, నాకు యూట్యూబ్ ప్రొఫైల్ ఉంది, వాళ్ళు నాకన్నా 0. ఓకే, దే హ్యావ్ టు రెస్పెక్ట్ మీ. అండ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ అంటున్నా, పక్కన పెట్టు యాక్టర్ పక్కన పెట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ పక్కన పెట్టు, నేను ప్రొడ్యూసర్ అంటున్నా, ఆ డైరెక్టర్ అంటున్నా,
మూవీ కథ నాది అంటున్నా, నా ఆఫీస్కి వచ్చావు, యూ కేమ్ ఫర్ మీటింగ్ ఫర్ ఏ ప్రాపర్ ప్రాజెక్ట్ కోసం వచ్చావు, దెన్ టాక్. విధానం ఉంటుంది కదా, నువ్వు ఉండేదే జీరో స్థాయి, వచ్చిందే అడుక్కోవడానికి. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నా నేను, నేను పోయి అడుక్కునేదే, నేను ఆడిషన్స్కి వెళ్ళా, వెళ్ళా వెళ్ళా నమస్తే పెడతా, గౌరవం ఉంటా, పద్ధతి అన్నీ ఉంటా, ఒకటి పదిసార్లు గుర్తు చేస్తా, ఒకటి పదిసార్లు మాట్లాడతా, సార్ నాకు అవకాశం ఇవ్వండి అని.